దేవుని నామానికి మహిమ కలుగును గాక వింటున్న దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి ఏసుక్రీస్తు వారి అతిపరిశుద్ధమైన నామంలో నా యొక్క శుభావందనములు తెలియజేసుకుంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా మీతో కొన్ని విషయాలు మాట్లాడదామని నిర్ణయించుకున్నాను మాట్లాడే ముందు మీకు ప్రశ్న వేస్తాను సమాధానం చెప్పండి నువ్వు ఏనాడైనా ఉపవాసం చేసావా నువ్వు ఏనాడైనా ఉపవాసం చేసావా చేస్తే ఎన్నాళ్ళు చేసావు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో బాగా ఒక్క క్షణం బ్యాక్కి వెళ్ళు ఈ ప్రశ్న అడగగానే కొంతమందికి ఒక ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది ఇన్నాళ్ళు ఉపవాసం చేశానని దానికి దేవుడిచ్చిన ప్రతిఫలం ఇదని ఇంకా చాలా మరి కొంతమందికి అసలు ఏ ఫీలింగ్ ఉండదు కారణం వీళ్ళు ఎప్పటి వరకు ఉపవాసం చేయలేదు భవిష్యత్తులో ఉపవాసం చేద్దామన్న ఆలోచన కూడా లేదు మీకు విషయం చెప్తాను జాగ్రత్తగా అండి ఉపవాసం చేస్తే దేవుడు నీ చేతిలో ఉన్నట్టే నువ్వు చెప్పిందే చేస్తాడు ఒక చిన్న పిల్లాళ్ళ ఇంకా చెప్పాలంటే అంటే దేవుడు నీ దగ్గర ఉన్నట్టే అసలు దేవుడే నీ దగ్గర ఉంటే నీకంటే శక్తిమంతుడు ఈ ప్రపంచంలో ఎవడు ఉంటాడు చెప్పండి అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా వారంలో ఒక రోజు ఉపవాసం చేద్దామని నిర్ణయం తీసుకున్నా ఇప్పటి వరకు క్రైస్తవ సమాజంలో చాలామంది అప్పులు తీరాలని కూతుళ్ళు పెళ్ళిళ్ళు చేయాలని ఉద్యోగాలు రావాలని ఆస్తులు సంపాదించాలని రోగాలు పోవాలని అబ్బబ్బో చాలా చాలా మన అవసరాల కోసం ఉపవాసం చేశాం అవునా కానీ మనలాగే దేవుడు కూడా ఒక అవసరం ఉంటుందని ఆయన కూడా ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటాడని ఆయన మనసులో ఏదో ఒకటి ఉన్నదన్న ఆలోచన కూడా చాలామందికి రాదు అసలు ఆలోచించరు దేవుడికే ఉంటుంది ఆయన మనకిచ్చేవాడు మనమే ఆయనకి ఏమి ఇస్తాం అన్న ఆలోచన ధోరణి తప్ప ఆయన మనసులో ఏదో ఉంది అది చెప్పాలని ఆయన కో అనుకుంటున్నాడు వినేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుందని కోరుకుంటున్నాడు ఇవన్నీ చాలామంది క్రైస్తవుల్లో తెలీదు కొంతమంది తెలిసినా పట్టించుకోరు అసలు ఇప్పటివరకు ప్రపంచంలో దేవుని అవసరాల కోసం మళ్ళీ అవసరాలంటే మళ్ళీ అనుకుంటారు దేవుని పని కోసం దేవుడి కోసం ఎవరైనా ఉపవాసం చేశారా నాకు సమాధానం చెప్పండి ఇప్పటివరకు ప్రపంచంలో దేవుని పని కోసం ఎవరైనా ఉపవాసం చేశారా అదేంటండి ఉపవాసం చేసేదే మన అవసరాల కోసం కదండి మళ్ళీ దేవుని పని కోసం ఉపవాసం చేశారా అన్న క్వశ్చన్ మార్క్ పెట్టకండి అనుమానం పడకండి అసహనం అస్సలు పడకండి అసలు ముందే మొహం మార్చండి మీకు విషయం చెప్తాను ఈరోజు ఇలా బ్రతుకుతున్నామంటే దానికి కారణం ఎవరు దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అది నీ దగ్గరికి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అది ఏ విషయమైనా కానివ్వండి దానికి కారణం దేవుడు ఈరోజు ప్రస్తుత ప్రపంచమంతా ఫేస్ చేస్తున్నటువంటి అనుభవిస్తున్నటువంటి ఎప్పుడు ఎవడు ఎలా చనిపోతాడో ఏ కారణంతో చనిపోతాడో తెలియనటువంటి వ్యాధి ఒకటి వచ్చింది కరోనా అది అటాక్ అయితే ఎవడు ఏ కారణంతో చచ్చిపోతున్నాడో తెలియదు అవునా అలాంటివి వంద వచ్చినా సరే నిన్ను తన అరచేతుల్లో పెట్టుకొని నిత్యము కాపాడుతున్నది ఎవరు దేవుని కృపే కదా దేవుని దయే కదా అంతెందుకు ఒకనాడు నీ పరిస్థితి ఏంటి నువ్వేంటి నీ పరిస్థితి ఏంటి ఇప్పుడు నువ్వేంటి నీ పరిస్థితి ఏంటి అసలు ఎప్పుడైనా ఆలోచించావా అసలు దీనికి కారణం ఎవరు దీని అంతటికీ కారణం దేవాదేవుడే కదా మరి ఇన్ని చేసిన దేవునికి ఆయన పని కోసం నువ్వు బుప్పవాసం ఉండడంలో తప్పు ఏంటి అసలు ఆలోచించావా కొన్ని మాటలు మాట్లాడతానండి ఫీల్ అవ్వకండి అస్సలు ఫీల్ కాకండి ఫీల్ అవ్వకుండా అసలు ఎందుకన్నానా అని ఆలోచించండి ఏంటంటే గాడిదలాగా ఎదిగాం అవునా ఇంకెంతకాలం అసలు ఆయన రక్తాన్ని జలగలా పీల్చుకొని తాగుతాం చెప్పండి ఎంతకాలం అంటే జీవితకాలం ఆయన రక్తాన్ని పీల్చుకొని తాగుతూ ఈ భూమి మీద బతకడమేనా ఇంకా ఆయన్ని బతికించేది లేదా జీవితంలో ఇంకెప్పుడు దేవుని పనిని బాధ్యతగా తీసుకుంటాం ఆలోచించండి ఒకసారి ఇంకెప్పుడు ఇంకెప్పుడు బాధ్యతగా అంటే అందరూ అన్ని విధాలుగా నిన్ను వాడుకొని నువ్వు అందరికీ ఉపయోగపడి ఇంకా ఈయనతో పని లేదన్నప్పుడు దేవుని పనిని బాధ్యతగా తీసుకుంటావా ఒక్కసారి ఆలోచించిన ప్రియమైన వాళ్ళరా అందుకే సమయం ఉంది జీవితం ఉంది అన్నీ ఉన్నప్పుడు అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తున్నప్పుడు ఇప్పుడే ఉపవాసం ఉపవాసించి నీకోసం నీ పరిస్థితుల కోసం కాదు దేవుని కోసం దేవుని పని కోసం చేయి ఉపవాసం చేయి నశించిపోతున్న క్రైస్తవ్యం కోసం ఉపవాసం చేయి వాక్యం మీద విషం వెళ్ళగకుతున్న వారిని వారి మనసులు మారాలని వారి వలన కొంతమంది దేవుని దేవునిలోకి నడవాలని వారు కూడా దేవునిలోనికి రావాలని ఉపవాసం చేయి ఎంతోమంది భేద సేవకులు అల్లాడిపోతున్నారు వారి కోసం చెయ్యి ఉపవాసం చేయి దైవజనులు ఇప్పటి వరకు ఉన్న దైవజనులు ఇంకా బలంగా దేవుని కోసం క్రైస్తవ్యం కోసం పాటుపడాలని ఉపవాసం చేయి దేవా నీ ఆవేదన ఎలా తెలుసుకోవాలయ్యా దానికి మార్గం చూపయ్యా అని ఉపవాసం చెయ్యి ఇలా ఉపవాసం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం నా అభిప్రాయం అనుకొని మీరు లైట్ తీసుకోకండి ఇది వాక్యం నాకు చెప్పినటువంటి ఉద్దేశం అభిప్రాయం నిర్ణయం ఎక్సెట్రా ఎక్సెట్రా ఒక మాట చెప్తాను అసలు దేవుడు ఏ రేంజ్లో కోసం ఫీల్ అవ్వాలంటే నువ్వు ఉపవాసం చేస్తున్నప్పుడు నీ కడుపు మాడిపోవాలి టీ తాగో లేకపోతే మరొకటి ఏదోనో తినో కడుపు నింపుకోవటం కాదు ఆపండి నీ ఆకలి కేకలు ప్లస్ నీ ప్రార్థన ప్లస్ నువ్వు పాడుతున్న పాట ప్లస్ నువ్వు చదువుతున్న వాక్యం ఇవన్నీ కలగలిపి పరలోకంలో ఒక మూత మోగాలి ఎప్పుడైతే పరలోకంలో ఈ శబ్దాలు వినిపించాయో పరలోకంలో ఉన్న తండ్రి అసలు ఈ కేకలేంటి అన్నారా తీయాలి అసలు ఎవడు అసలు ఎంత దారుణంగా ఉపవాసం చేస్తున్నాడా అని భూలోకంలో నీ కోసం వెతకాలి ఇన్వెస్టిగేషన్ చేయాలి ఆలోచించాలి ఆనందపడాలి ఇంకా చెప్పాలి అంటే నీ మీద లుక్ వేయాలి నీ ఉపవాస కోరికను చూచి ఆయన ఆనందపడిపోవాలంటే అసలు గర్వంగా దోతల మధ్యలో ఆయన ఒకనాడు క్రీస్తు కోసం ఏ విధంగా ఆనందపడ్డాడో ఆ రేంజ్లో ఆనందపడాలి అసలు భూమి మీదకి వచ్చినటువంటి ఏసుక్రీస్తు వారు చేసింది ఈ ఉపవాసమే కదా అవునా కదా ఆయన మాట అన్నారండి భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది అని ఒక పక్క భయంకరమైన ఆకలితో ఉంటూ ఈ మాట చెప్పారు శిష్యులతో యోహన సువార్త నాలుగో అధ్యాయం ముప్పై రెండో చనంలో ఆయన ఒక పక్క ఆకలితో ఉంటూ అసలు మీకు తెలియని ఆహారం నాకు ఉంది అని గర్వంగా చెప్పాడు ఆ ఆకలే ఆ ఆహారమే దేవుని పని ఆనాడు క్రీస్తు భూమి మీదకి వచ్చి మనకి ఈ విధంగా నేర్పాడు అదే క్రీస్ను ధరించుకున్న నువ్వు చేస్తున్న ఉపవాసం ఏంటి ఆయన ఆయనకి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు అవకాశం ఆయన సద్వినియోగం చేసుకున్నాడు పరలోకంలో వెళ్ళి సింహాసనం మీద కూర్చుండి తన తర్వాత రాబోయే వారి కోసం ఎదురు చూస్తున్నాడు ఇప్పుడు అవకాశం నీది ఇప్పుడు అవకాశం నీది నాది ఇప్పుడు అవకాశం మన క్రైస్తవ్యంది భూమి మీద ఉన్న ప్రజలందరిది క్రీస్తుల దేవుని ఆనంద పెడతావు లేక ఇప్పుడే నాకు చాలా బాధలు ఉన్నాయి ఆ బాధలు తీర్చుకోవడానికే నాకు సమయం సరిపోవట్లేదు ఇంకా దేవుని బాధ నేను ఏం తీరుస్తాను అంత ఎహోవా ఈరే లేకపోతే దేవుడే చూసుకుంటాడు లేకపోతే మరొకటి మరొకటి ఏదో సాగు చెప్పి తప్పించుకొని గాలికి వదిలేసి నీ సొంత కార్యాల కోసం పరుగు పెడతావో నీ ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పాను మళ్ళీ కలుద్దాం అందరికీ వందనాలు